భార్గవ తేజ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక కళ్ళు మూసుకున్నాడు. వెంకటాద్రి ఆ సంగతి కనిపెట్టి, ఇంతకీ రేపు కొరడా పేపర్ రిలీజ్ కాకపోవడమే మనకు కావాల్సింది, ఆ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు హామీస్తున్నట్లు. ఏం చేస్తావు? కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ తేజ. చూస్తారుగా అంటూ వెంకటాద్రి బయలుదేరబోతుండగా, వెంకటాద్రి అని పిలిచాడు భార్గవ తేజ. ఏంటి సార్ అంటూ వెనుతిరిగాడు వెంకటాద్రి. ఆ అమ్మాయిని మళ్లీ వాడేమన్నా చేస్తాడేమో, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పావా? ఆ, ఆమెను పొద్దుటే విమానంలో విశాఖపట్నం పంపించాను, అక్కడి నుంచి ఆమె కారులో అనంతగిరి వెళతారు అన్నాడు వెంకటాద్రి. ఆ మాట వినగానే భార్గవ తేజ మొహంలో కొద్దిగా నిరాశ చోటు చేసుకుంది. ఆ ఫోటో విషయం వెంటనే తెలుసుకోవాలనుంది, కానీ ఎలా? తనంతట తానుగా బయటపడ్డానికి మనసొప్పడం లేదు. కానీ నిజంగా తన మోహిని హేమంత్ తల్లైతే, హేమంత్ తనకి? భార్గవ తేజ మనసు డోలయామాన స్థితిలో అటూ ఇటూ ఊగసాగింది. ఆ రోజు హేమంత్ హాల్లోని మోహిని ఫోటో చూసి ఆమె గురించి అడగడం గుర్తొచ్చింది. నిజంగా మోహిని అతని తల్లైతే హేమంత్ చెప్పడా? వెంటనే నిరాశ ఆవరించింది అతని హృదయాన్ని. మోహిని జ్ఞాపకాలతో డస్సైనట్లు కూర్చుండిపోయాడు భార్గవ తేజ. పద్మావతి తుషార గదిలోకొచ్చింది కాఫీ కప్పు తీసుకుని. ఎలాగోలా నచ్చజెప్పి తుషారని తన తమ్ముడికిచ్చి పెళ్లి జరిపించాలన్నది ఆమె ధ్యేయం. తన తమ్ముడికి చదువు వంటబట్టిన మాట నిజమైనా తమకి డబ్బుకేం లోట్లేదు, తన తండ్రికున్న ఆస్తి ఈ వంకన తిరిగి తమింటికే చేరుతుంది. తుషార ఆ పోలీసు మనిషిని ప్రేమించడం ఆమెకెంతమాత్రం ఇష్టం లేదు. ఆ దిక్కుమొక్కులేని మనిషి తన కూతుర్ని ఎంతమాత్రం సుఖపెట్టలేడని ఆమె గట్టి నమ్మకం. అందుకేనైనా తుషార మనసు విరచాలని ఆమె శతవిధాలా ప్రయత్నిస్తోంది. బేబీ అంటూ మంచం దగ్గరకొచ్చి దోమతెరెత్తింది. తుషార మంచం మీద లేదు. ఆమె వెంటనే బాత్రూం వైపు చూసింది. బాత్రూం తలుపు బయటనుండే గడియవేసి ఉండడంతో ఆమెలో కొద్దిగా కంగారు చోటు చేసుకుంది. బేబీ బేబీ అంటూ ఆమె ఇల్లంతా కలిదిరిగింది. ఎక్కడా తుషార జాడలేదు. పద్మావతికి కాళ్లల్లోంచి వణుకు పుట్టుకొచ్చింది. సమయానికి భర్త ఊళ్ళో లేకపోవడం కూడా ఆమెకు ఎనలేని భీతిని కలిగించసాగింది. అరే పండు పండు అంటూ తమ్ముణ్ణి కుదిపి నిద్రలేపింది కంగారుగా. పాండురంగం బద్ధకంగా కళ్ళు తెరిచి, ఏంటక్కా అంటూ విసుగ్గా అడిగాడు కళ్ళు తెరవకుండానే. బేబీ కనిపించడం లేదురా అంది పద్మావతి ఏడుపు గొంతుతో. ఇంత పొద్దుటి ఎక్కడికి పోతుంది, ఇంట్లోనే ఉంటుంది, సరిగ్గా చూడు అని మరోవైపు తిరిగి పడుకున్నాడు పాండు. పద్మావతి కోపంగా వీపు మీద ఒక్కటి తట్టి, నీ నిద్ర పాడుగాను, తెల్లారి చాలాసేపైంది, అందుకే బేబీకి నువ్వంటే చిరాకు పడుతుంది అంది. ఆ మాటకి సర్రున లేచి కూర్చున్నాడు పాండు. ఆ మాటంటే ఒప్పుకోనక్క, నేనా కాకిగుడ్లవాడికన్నా తీసిపోయానా? ఎంతకీ నీ కుదురు వాడికి సేవలు చేయడానికి హాస్పిటల్కి చెక్కేసిందేమో కనుక్కో అన్నాడు పాండు. పద్మావతికి ఆ మాట నిజమేననిపించింది. సమయానికి మీ బావ కూడా లేరు, ఎలాగ తెలుసుకోవాలి మనం అంది. ఒక ఫోన్ కొట్టు అంటూ సలహా ఇచ్చాడు పాండు. పద్మావతి ఫోన్ దాకా వెళ్లి మళ్లీ సందేహంగా వెనక్కి తిరిగి, ఎందుకురా, మనకి మనమే అల్లరి చేసుకోవడం, నువ్వొకసారి వెళ్లి చూసిరాకూడదు అంది తమ్ముణ్ణి బ్రతిమిలాడుతూ. చివరికి తప్పదన్నట్లుగా పాండు లేచి మొహం కడుక్కుని హాస్పిటల్కి బయలుదేరాడు. పద్మావతి అతను తిరిగొచ్చే వరకు దిక్కుతోచినట్లు ఆత్రంగా గుమ్మం పట్టుకునే నిలబడింది. మరో అరగంటలో పాండు తిరిగొచ్చి, అక్కడ కూడా లేదు నీ కూతురు అన్నాడు వెటకారంగా. పద్మావతికి వెంటనే కళ్లనీళ్ళొచ్చాయి. ఇదంతా ఆయన దానికి ఇచ్చిన అలుసు. ఆడపిల్లని అనకోగా పెంచాలండి అని ఎన్నిసార్లు చెప్పినా వింటేగా, తనకొక్కరికే కూతురున్నట్లు ఎక్కడలేని గారం పెట్టి పాడుచేశారు. చివరికి అది ఎంతకన్నా తెగించే స్థితికొచ్చేసింది అంది ఏడుస్తూ. బావెప్పుడొస్తారు అంటూ అడిగాడు పాండు. ఏమో మరి, ఆయనకి తన వ్యాపారాలే ముఖ్యం, ఎప్పుడు మునుగుతారో ఇంకెప్పుడు తేల్తారో ఎవరు చెప్పగలరు అంది పద్మావతి దిగులుగా. పాండు అక్క మొహం కేసి చూసి, పోనీ పోలీస్ రిపోర్ట్ ఇవ్వనా అని అడిగాడు. వద్దొద్దు, ఉన్న పొరుగు కాస్త రోడ్డెక్కుతుంది, ఆయనొచ్చి ఏం చేసుకుంటారో ఆయనిష్టం అంది పద్మావతి వస్తున్న దుఃఖాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ. ప్రణయ ఆ రోజు హోటల్ డాల్ఫిన్లో బస చేసి హేమంత్తో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించింది. సారీ మేడం, లైన్ సరిగ్గా లేదు, ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు అంది టెలిఫోన్ ఆపరేటర్. ప్రణయ ఒక ప్రైవేటు ట్యాక్సీని ఎంగేజ్ చేసి అనంతగిరి బయలుదేరింది. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. మనసులో తొందరలోనే భర్తని కలవబోతున్నాననే ఆనందం, మరోపక్క అతని మాట విన్నందుకు దిగులు పోటీ పడసాగాయి.
ఆమె కళ్ళు మూసుకుని ఆలోచనలో నిమగ్నమై ఉండగా టాక్సీ సడన్గా ఆగింది. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా పోలీసులు. మీ పేరు మేడం? ప్రణయ అందామె అర్థం కానట్లు చూస్తూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మద్రాస్. ఎక్కడికి వెళుతున్నారు? అనంతగిరి. అక్కడ నా భర్త హేమంత్ భార్గవ తేజ గెస్ట్ హౌస్లో సినిమా కథ రాస్తున్నారు అంది. ఇక చాలా అని చిరాగ్గా మొహం పెట్టి కానిస్టేబుల్స్ డ్రైవర్ని గుర్తుపట్టి వదిలేశాడు. డ్రైవర్ టాక్సీ స్టార్ట్ చేసి ఈ పులిసోళ్లకళ్ళు దొంగలపడ్డ 6 నెలలకి కుక్కలు మొరుగునట్లు హడావిడి చేస్తారు. అసలు వాడెప్పుడో తప్పించుకుని పోయాడు, ఇప్పుడు లేనిపోని బందోబస్తు అన్నాడు వెటకారంగా. ప్రణయ అతని వైపు చూసి ఏం జరిగింది అంది. మీకు తెలీదండి, పేపర్ చదవలేదు అన్నాడు డ్రైవర్ విస్తుపోతూ. లేదు, భలే పనండి, ఆడెవడు ఆ జంజామూర్తం అని ఓ పెద్ద హంతకుడు విశాఖపట్నాన్ని అంతా చిటికెన వేలు మీద ఆడించి 4-5 మర్డర్లు టోకున చేసేసి పారిపోయాడండి, ఆడికోసం ఈ నిఘా అన్నాడు. మరి ఈ రూట్లో కాపలా కాస్తున్నారేంటి? అనంతగిరిలో ఉన్నట్టు ఇళ్లకు అనుమానమంటండి, అందుకే జిల్లాలోని పోలీసులంతా కాపలా ఇట్టేశారు అన్నాడు డ్రైవర్. అతనెందుకు చంపుతున్నాడు, డబ్బు కోసమా అని అడిగింది ప్రణయ కుతూహలంగా. చచ్చా, అసలు డబ్బు జోలికే పూడటండి. ఆ బంగారం కొట్టు రాజన్నని సంపాడా, దమ్ముడి సొమ్ము ముట్టుకోలేదంటండి. కాని ఏం పర్సనాలిటీ అండి, ధారాసింగ్ బాబులా ఉన్నాడు, మంచి క్రాఫింగ్ అండి. నువ్వు చూసావా బాబోయ్? చూడమా, టీవీలో ఫోటో చూపిస్తున్నారండి, మీరు చూడలేదా? మాది మద్రాసు టీవీ, ఇక్కడివి టెలికాస్ట్ కావు. అదే మంచి పనులండి, ఆంధ్రాలో ఆరోగ్యాలు చెడిపోవడానికి టీవీ చూడడం ఒక కారణమండి. అదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది ప్రణయ. టీవీ అంటే తెలుగు ప్రోగ్రాంలంట, అవి చూస్తే కడుపులో తిప్పడం, వాంతి వచ్చినట్లుండి కాకపోవడం, తల తిరగడం వస్తాయంట, మా డాక్టర్ బాబుగారు చెప్పారు అన్నాడు డ్రైవర్ అమాయకంగా. ప్రణయ చిన్నగా నవ్వుతూ, మీ డాక్టర్ ఎవరో చాలా తమాషా మనిషి అంది నవ్వుతూ. అంతేనంటారా అన్నాడు డ్రైవర్. అప్పుడే కారు సరిగ్గా గెస్ట్ హౌస్ ముందాగింది. ప్రణయ డ్రైవర్ కొప్పుకున్న దానికంటే 10 ఎక్కువిచ్చి, థ్యాంక్ యూ బ్రదర్, జాగ్రత్తగా తీసుకొచ్చావంది. థ్యాంక్స్ సిస్టర్ అని డ్రైవర్ సంతోషంగా టాక్సీ స్టార్ట్ చేశాడు. ప్రణయ సూట్ కేసు తీసుకుని గుమ్మంలో నిలబడున్న భర్తని చూసి చిన్నగా నవ్వింది. హేమంత్ బదులుగా నవ్వలేదు సరికదా. ప్రణయ నువ్వా, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావేంటి అన్నాడు తడబాటుగా. అకస్మాత్తుగా వచ్చిన తనని చూసి భర్త అమాంతం వచ్చి కోగులించుకుంటాడని ఆశించిన ప్రణయ్కి అతని ప్రవర్తన కొద్దిగా బాధ కలిగించింది. ఏం, నేను రావడం మీకు ఇబ్బందిని కలిగిస్తోందా అంది చిరుకోపంగా. హేమంత్ వెంటనే సర్దుకుని, చ అదేం లేదు, వర్షం వలన రోడ్లన్నీ కొట్టుకుపోయాయి కదా, ప్రయాణంలో నువ్వు ఇబ్బంది పడుంటావని అన్నాను అన్నాడు ఆమె చేతిలోని సూట్ కేసు అందుకుంటూ. ప్రణయ అతని వెంట నడుస్తూ, పైడి పనిచేయడం లేదా అంది బూజుపట్టిన గదుల్ని చూస్తూ. ఆ లేదు, దాని ఆరోగ్యం బాగుండలేదు అన్నాడు హేమంత్. వేదవ ప్రయాణం, తలనొప్పి వచ్చింది, ఎక్కడా దారిలో కాఫీ కూడా దొరకలేదు, అది చాలక పోలీసు వాళ్ల ఎంక్వైరీ ఒకటి అంది సోఫాలో కూర్చుంటూ. ఎంక్వైరీ ఏంటి అన్నాడు హేమంత్ ఆశ్చర్యంగా. బావుంది, ఎక్కడే ఉండి కూడా ఈ సంగతి తెలీదా? అవును కదూ, తమరు రచయిత కదూ, మీ లోకంలో మీరున్నుంటారు. 5-6 మర్డర్లు చేసి ఎవడో హంతకుడు పారిపోయి ఎక్కడెక్కడో దాక్కున్నాడటగా, అతని కోసం ప్రతి కిలోమీటర్కి ఒక పోలీస్ చెప్పున నిలబడి వచ్చేపోయే వెహికల్స్ని చెక్ చేస్తున్నారు. హేమంత్ వెంటనే ఆమె మాటలు కడ్డొస్తూ, అసరే ఆ గొడవ మనకెందుకు, నువ్వు కాఫీ కావాలన్నావు కదూ, కాఫీ నేను తెస్తానండు అన్నాడు వంటగది వైపు వెళ్లబోతూ. ప్రణయ వెంటనే సోఫాలోంచి లేస్తూ, అరెరే ఎన్నడైనా మీరు వంటగదిలోకి వెళ్లారా, నేను చేసుకుంటానులేండి అంది అతని కడ్డం వస్తూ. హేమంత్ చెప్పున ఆమె 2 భుజాల మీద చేతులుంచి, అక్కడ సిటీలో నౌకర్ల ముందు నేనేం చేసినా భార్య విధేయుణ్ణని, హానెస్ట్ హస్బెండ్ అని డప్పు వాయించి దేశమంతా చెబుతారు. ఇక్కడ ఈ అడవిలో మనం ఒకరికొకరం ఏం చేసుకున్నా అడిగేవాడు అనేవాడు ఉండడు, అందుకే ఇద్దరం వెళదాం రమ్మంటే రావు, నువ్వు కూర్చో నేను 1st క్లాస్ అయిన కాఫీ తెస్తాను అంటూ ఆమెని కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్లాడు. ప్రణయ భర్త ప్రవర్తనకి విస్తుపోతూ సోఫాలో కూర్చుంది. ఆ అమ్మాయి గంప తీసుకుని బస్సు దిగింది. ఆ వెనకే సదానంద్ బస్సు దిగి ఆమె వెనకే నడుస్తున్నాడు. ఆమె కొంత దూరం వడివడిగా నడిచి వెనుతిరిగి చూసింది. సదానంద్ ఆమెను గమనించినట్లు చూపు తిప్పుకుని సిగరెట్ వెలిగించుకుని నిలబడ్డాడు. ఆమె మళ్లీ గబగబా అడుగులేసింది. అతను మళ్లీ నడక వేగం పెంచి ఆమెను అనుసరించాడు.
ఆమె అలసటగా ఓ చెట్టు కింద నిలబడి గంపదింపుకొని పమిట కొంగుతో విసురుకోసాగింది. అమ్మాయి, ఆమె అతని వైపు చూసి ఏటి అంది. గవర్నమెంట్ బంగ్లాకి దారెటు అన్నాడు. నాకు తెలవదు, ఎవరినైనా మొగోళ్ళని అడుగు అంది మొహం తిప్పుకుంటూ. ఇల్లుళ్ళు తిరిగి అమ్ముకునేదానివి ఈ పాటి చిన్నోళ్ళలో ఏమేముంటాయో తెలీదా అన్నాడు సదానంద ఆశ్చర్యంగా. ఆమె అతని వైపు కోపంగా చూసి నీకన్ని వివరాలు చెప్పాలని రూలుందా అంది. సదానంద చిన్నగానవి, అబ్బో రూల్స్ కూడా తెలుసా నీకు, అచ్చరే గంపలో సరుకేంటి అన్నాడు. కొనే మొగోళ్ళ ఎవరాలు అడుగుతున్నావు, కొంత వెతి అంటూ ఆమె గంప నెత్తికెత్తుకుంది. నీకన్నింటికీ కోపమే అనుకుంటాను, పోనీ నీ పేరైనా చెప్పు అన్నాడు ఆమె వెంట నడుస్తూ. నా ఊసి నీకెందుకు, మా మామ చూశాడంటే నీ మక్కలు ఎరగదీస్తాడు అంది ఆమె కోపంగా అడుగులేస్తూ. నీ మామ అప్పుడే రాలేళ్లే, ఆమె అతని వైపు విస్తుపోయినట్లు చూసింది. మీ పేరు ఊరు అన్నీ నాకు తెలుసు, ఇక్కడ ఎక్కడుండాలని ఎంత ధైర్యంగా వచ్చారు? ఆమె తెల్లబోయింది. నేను ఇందాకే వైర్లెస్లో మహర్షిగారితో మాట్లాడాను, మీ క్షేమం కోసం ఆయన ఎంతగానో ఆదురుగా పడుతున్నారు, మీరు వెంటనే తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోండి. ఆమె స్థాణువులా నిలబడిపోయింది. వెంటనే ఆమె కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. నా ధీరజని ఆపదపాలు చేసిన ఆ హంతకుణ్ణి పట్టుకునే వరకు నేను నిద్రపోను అంది తుషార ఆవేశంగా. ఆ పని మా పోలీస్ డిపార్ట్మెంట్ది, నేనందుకోసమే వచ్చాను. వాడు పచ్చి నెత్తురు తాగే హంతకుడు, గుర్తుపట్టాడంటే మీ ప్రాణం తీస్తాడు అన్నాడు సదానంద్. ఇప్పుడు నన్ను గుర్తుపట్టగలరా? ఆమె మెల్లకన్ను పెట్టి అతని వైపు చూసింది. మీ ఇష్టం, కానీ తొందరపడి ఆ బంగ్లా వైపు వెళ్ళకండి, నేను వివరాలు సేకరించొచ్చే వరకు పీడబ్ల్యూడీ గెస్ట్ హౌస్ దగ్గర ఉండండి అన్నాడు సదానంద్. ఆమె అంగీకారంగా తలూపి అతన్ని అనుసరించింది. డబ్బింగ్ వెంకటాద్రి ఆ ఇంటి ముందు అరగంట నుండి కాపు కాశాడు. నాలుగు పోర్షన్ల పింకిటిల్లది, అందులో మూడో వాటాల నుండి ఘాటుఘాటుగా ఏదో వాదన వినిపిస్తోంది. వెంకటాద్రి చెవిరిక్కించి విన్నాడు. మామూలు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే డబ్బు ఇబ్బంది వలన వచ్చే ఘర్షణది. పిల్ల తాళ్లా ఎదిగింది. ఏదో లెక్కను ముడిపెట్టక ఎన్నాళ్లు కొంపలో పెట్టుకుంటాం, దాని పెళ్లి సంగతి ఏదైనా ఆలోచించేదుందా అంటోంది ఒక స్త్రీ. నువ్వు చెబితే గాని నాకు తెలీదు, ఆ రాజమండ్రి ముష్టివెదవకి 30,000 కావాలట అంది మగ కంఠం. మీరు ముక్కుపిండి మా నాన్న దగ్గర తీసుకోలేదు, ఇచ్చేటప్పుడు ఏడుపు దేనికి, అంత చేతకానప్పుడు పిల్లల్ని కనకూడదు. మహా ఇచ్చాళ్లే 5,000 ముష్టి ఈ డొక్కు సైకిలు, అతను కోపంగా అరిచాడు. అదే మిమ్మల్ని ఈ ఊళ్ళో బతికిస్తోంది, ఎక్కువ మాట్లాడితే చెప్పొకటి తీసుకుని కొడతాను. అంతకన్నా మీకొచ్చిన విద్య ఏముంది, కనీసం పిల్లలకు అన్నం పెట్టడానికి బియ్యమన్నా తండి. చే దరిద్రపు కొంప, ఎప్పుడూ లేదన్న ఏడుపే, అతను తిట్టుకుంటూ సైకిల్ తీసుకుని బయటకొచ్చాడు. సుబ్బారావు గారు, తనని ఆ వీధిలో అంత మర్యాదగా పిలిచిన మనిషెవరా అని అతను సైకిల్ ఎక్కబోతూ చుట్టూ చూశాడు. తమర్నే ఒక్క నిమిషం, వెంకటాద్రి అతని దగ్గరగా వచ్చి నమస్కరిస్తూ అన్నాడు. సుబ్బారావు తెల్లబోతూ వెంకటాద్రి వైపు చూస్తూ, నేను మీకు తెలుసా అన్నాడు సైకిల్ని మెల్లగా నడిపిస్తూ. వెంకటాద్రి చిన్నగానవి, ఇది వరకు తెలీదు ఇప్పుడు తెలుసు అన్నాడు. వెంకటాద్రి మాటకారితనానికి ఆశ్చర్యపడుతూ, నాతో ఏం పని మీకు అన్నాడు. మీకు అబ్బాయింది, నాకు అబ్బాయి ఉన్నాడు, అదే పని, ఎంతకంటే మంచి పనేముంది. సుబ్బారావు మొహంలో మార్పు రావడం వెంకటాద్రి గమనించాడు. అతను అంతకు మునుపు పెళ్లాంతో దెబ్బలాడడం వలన బిగుసుకున్న కండరాలన్నీ సడలించి పెళ్లి సంబంధమా అన్నాడు కొద్దిగా నవ్వడానికి ప్రయత్నిస్తూ. అర్థం చేసుకున్నారు కదూ, మావాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు, మీ సంగతి ఎవరో చెబితే విని వచ్చాను. సుబ్బారావు ఆ మాటకి సిగ్గుపడి, అంత చెప్పుకోదగ్గ చరిత్ర ఏమీ లేదు, కట్నం ఏమాత్రం ఈచుకోలేని ఈ భేదవాణ్ణి వెతుక్కుంటూ వచ్చారంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు. వెంకటాద్రి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, కొరడాలో పనిచేసే మీకు లోటా అన్నాడు. నేను ఎడిటర్ని కాను, ప్రింటర్ని. అయితే మాత్రం తమరు లేకపోతే ఎక్కడి పని అక్కడ ఆగిపోదు, ఆ కొరడా కాంతారావు అందర్నీ బ్లాక్మెయిల్ చేస్తూ తెగ సంపాదిస్తున్నాడుగా. మీకన్ని విషయాలు తెలుసా? ఎందుకు తెలీదు అన్నాడు వెంకటాద్రి. అతనెంత సంపాదించినా మనకేం ఒరుగుతుంది, ఒక్క ఇంక్రిమెంటు ఇచ్చి చావుడు, నేను జాయిన్ అయినప్పటి నుండి అదే జీతం అన్నాడు సుబ్బారావు బాధగా. మీకు చేతకాక. సుబ్బారావు వెంకటాద్రి వైపు ఆశ్చర్యంగా చూసి, నేనేం చేయగలను అన్నాడు. వెంకటాద్రి అతని చెవిలో గుసగుసగా ఏం చెయ్యాలో చెప్పి, అర్థమైందా అన్నాడు. సుబ్బారావు కళ్ళు పెద్దవి చేసి, అమ్మో తప్పు కదా అన్నాడు. ఏది తప్పు, ఆ మాటకొస్తే మీ పత్రికే ఓ పెద్ద తప్పు,
గుట్టుగా బతికేవారిని బయటికి లాగి లేనిపోని అవాకులు చవాకులు రాసి వారిని అల్లరిపెట్టి సొమ్ము చేసుకోవడమేగా. దానికన్నా పెళ్ళాన్ని తీసుకువెళ్ళి ఎందుకులండి నా నోటితో అలాంటి మాటలు మాట్లాడడం అన్నాడు వెంకటాద్రి కోపంగా. సుబ్బారావు తల పంకించి తెలుసు కానీ నాదేముందిందులో అన్నాడు. అందుకే నే చెప్పినట్లు చేయండి. ముందు అమ్మాయి పెళ్ళుంది, ఆ సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. సుబ్బారావు సరే అన్నట్లుగా తలుపాడు. అది మంచివారి లక్షణం, వస్తా అన్నాడు. అమ్మాయిని చూసుకోవడానికి ఎప్పుడొస్తారు? ఆశగా అడిగాడు సుబ్బారావు. రేపు లేదు ఎల్లుండే, శుక్రవారం మంచిది. మంచిది బావగారు అన్నాడు సుబ్బారావు గంపిడాసతో. భార్గవతేజ విపరీతమైన టెన్షన్లో పడుకుని క్షణాలు లెక్కబెడుతున్నాడు. నిద్ర అతని కంటిమీదకి రానని భీష్మించుకుంది. తెల్లవారేసరికి కొరడా వెలువడుతుంది. అందులో దుగ్ధ కొద్దీ రాసిన అవాకులు బయట ప్రపంచానికి తెలుస్తాయి. నలుగురు దాన్నే చర్చిస్తారు. అదుగో పులి అంటే ఇదిగో తోక అనే జనం ఆ వార్తకి రంగులు పులిమి తోకలు తగిలించి తమ కళ్లతో చూసినట్లు చెప్పుకుంటారు. అది నిజం కాదని తెలిసినా అదే వీరికి ఆనందం. ఆరోగ్యం పోడు చేస్తుందని తెలిసినా కిక్కు కోసం లెక్కర్ని ఆశ్రయించినట్లు, 10 మందిలోంచి గుర్తింపబడుతోన్న వ్యక్తిని కావాలని అల్లరి చేయడం చాలామందికి సంతోషం. నిజానికి తన పరువుని ఓ చిన్న పత్రిక బజార్ను పెడుతుందని భయం కాదు. మోహిని 30 సంవత్సరాల క్రితం తన జీవితంలోకి అందంగా ప్రవేశించి మాయమైన మెరుపుతీగ, ప్రేమకి భాష్యం చెప్పిన రాగరంజని, జీవితం పొడవునా వెతికినా దొరకని అనుభూతుల్ని అతి కొద్ది కాలం అందించి వాటి చైతన్యంతోనే జడమైన జీవితాన్ని నడిపించిన మానస భాగస్వామిని ఇప్పుడెక్కడ ఎలా ఉందో. ఆమెని అల్లరి చేయడానికి ఎవరికీ హక్కులేదు. లేని వ్యక్తిగతాన్ని ఆపాదించి ఇతరుల జీవితాన్ని కళాన్ని తీసుకుని అల్లరిపెట్టే కుక్కల్ని చూసి చదువుల రాణి కంటనీరు పెట్టదా? సాహిత్యంలోకి ఈ విధంగా ప్రవేశించిన చీడపురుగులు కూడా తమని తాము రచయితులుగా భావించుకుని రాసే అసభ్యపు రాతల్ని చంకన పెట్టుకుని పత్రికల వెంట తిరుగుతుంటే అసలైన కలం మనుషులు అవమానంతో ఈ రంగాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు. వారు చేసే ఆత్మహీనమైన పనులు చేయలేక సృజనాత్మకమైన తమలోని ప్రతిభకి సమాధి కట్టుకుంటున్నారు. గడియారం 5 సార్లు మోగింది. తోటలోని చెట్ల గుబుర్లలో దాగిన పక్షులు రెక్కలు టపటపలాడించి కోతలు మొదలుపెట్టాయి. భార్గవతేజ భారంగా మంచం మీద నుండి లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు. తూర్పు తీరానికి హద్దులు శాసించే సముద్రం మీదుగా వెలుగు ఆకాశంలోకి ఎగబ్రాకుతోంది. తన కిటికీలోంచి తూర్పున పల్లవించే భూపాలరాగాన్ని కళ్లతో వినడానికి అనేక సంవత్సరాలుగా అలవాటు పడ్డ భార్గవతేజ ఆ రోజు మాత్రం ఆనందించలేకపోయాడు. బాధగా అతను కణతలు నొక్కుంటుండగా సార్ అన్న పిలుపు వినిపించిందతనికి. అతను ఉలికిపాటుగా వెనుతిరిగి అక్కడ వినయంగా నిలబడ్డ వెంకటాద్రిని చూసి నువ్వా వెంకటాద్రి అన్నాడు. వెంకటాద్రి అతనికి నమస్కరించి నేనే సార్ అన్నాడు. భార్గవతేజ అతని వైపు ఆతృతగా చూసి ఏం జరిగింది అని అడగాలనుకున్నాడు. కాని ఎందుకో తనలోని కంగారుని బయట పెట్టుకోవడానికి సిగ్గుపడ్డట్లుగా ఆ ప్రశ్నని విరమించుకుని ఏం జరిగింది అన్నాడు మెల్లగా. వెంకటాద్రి ఆయన వైపు నిదానంగా చూసి ఏం జరగలేదయ్యా అన్నాడు. భార్గవతేజ సంశయంగా అతన్ని గమనిస్తూ అంటే అన్నాడు. కొరడా ప్రింటింగ్ మిషన్ చెడిపోయింది, అందులో ఒక పార్టు ఎక్కడెక్కడా దొరకదు. భార్గవతేజ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ పార్టు దొరకదా అన్నాడు. వెంకటాద్రి అర్థవంతంగా నవ్వి అందులోని ప్రింటర్ని కొనేశాను, అతను చెప్పిందే ఎడిటర్కి వేదం కాక తప్పలేదు అన్నాడు. భార్గవతేజ అతని వైపు వింతగా చూశాడు. డబ్బు? డబ్బుతో కాదు, అతని అవసరాలతో. తప్పు కాదా? తప్పేం లేదు సార్, అతనికిప్పుడు కావలసింది ముఖ్యంగా కూతురు పెళ్లి. నాకు కొడుకున్నాడు, వాడికిచ్చి సిన్సియర్గా చేద్దామనేదే నా నిర్ణయం. ఇందులో మోసం లేదు. ఇటొచ్చి మా వాడికి ఉద్యోగం లేదు అన్నాడు. ఆ సంగతి నేను చూసుకుంటాను. మరి ఆ నాగేంద్ర సంగతి ఏమంటావు అన్నాడు భార్గవతేజ. అది చూశాను సార్, వాడీరోజు కొరడా కోసం ఎలానూ ఆ పత్రికాఫీసుకు రావడమో ఫోన్ చేయడమో చేస్తాడు. పోలీసులు ప్రత్యక్షమైన నిఘా వేశారా ప్రాంతాల్లో. భార్గవతేజ అతని వైపు అభినందనంగా చూసి నీ సహాయం మర్చిపోలేను వెంకటాద్రి అన్నాడు. భలేవారు సార్, అంత గొప్ప రాముడికి ఉడత సాయం చేసినట్లు, అంత పెద్ద దేవుణ్ణి ఎలుక మోసినట్లు నిజంగా నేను మీకు సహాయపడుంటే నా జీవితం ధన్యమే కదా సార్ అన్నాడు వెంకటాద్రి వినయంగా.
భార్గవ్ తేజ లోనికెళ్లి కొంత డబ్బు తీసుకుని ఆయనకిస్తూ, ప్రస్తుతానికి ఇదుంచు, మీ అబ్బాయి ఉద్యోగం బాధ్యత మాత్రం నాది, కొరడా ప్రింటర్ని మాత్రం మోసగించొద్దు మనం అన్నాడు. వెంకటాద్రి తల ఊపి నమస్కరించి వెళ్లగానే భార్గవ్ తేజ హాల్లోని మోహిని ఫోటోవైపు చూశాడు. మోహినికి హేమంత్కి నిజంగా ఏదైనా సంబంధం ఉందా? ఆ విషయం ఎలా తెలుసుకోవాలి? నిజంగా అది నిజమైతే హేమంత్ తనకి కొడుక? ఇది నిజంగా నమ్మదగిన విషయమేనా? భార్గవ్ తేజ మనసు తిరిగి అస్థిమితంగా మారిపోయింది. మనసు హేమంత్ మీద అనురక్తిగా పొంగి పొర్లసాగింది. వెంటనే అతను అనంతగిరికి ఫోన్ బుక్ చేసి కాల్ కోసం నిరీక్షిస్తున్నాడు. మరి కాసేపట్లో లైన్స్ బాగాలేవంటూ పాతపాటే పాడింది టెలిఫోన్ ఆపరేటర్. భార్గవ్ తేజ నిస్పృహగా వాల్ కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ప్రణయ అతనిచ్చిన కాఫీ తాగి ఆశ్చర్యంగా హేమంత్ వైపు చూసి, ఈ కాఫీ మీరు చేయలేదు అంది. హేమంత్ గతుక్కుమని, అలా ఎందుకనుకుంటున్నావు అన్నాడు. ఈ 4 రోజుల్లో మీరింత బాగా కాఫీ పెట్టడం నేర్చుకున్నారంటే నమ్మలేకపోతున్నాను అంది వింతగా చూస్తూ. ఒక్క కాఫీయే కాదు, వంట కూడా బ్రహ్మాండంగా చేస్తాను, నువ్విలా కూర్చో అన్నాడు నవ్వుతూ హేమంత్. నయం, మీరొచ్చింది కథరాయడానిక వంట నేర్చుకోవడానిక అంది. ఆ వెదవ కథలు, రాసిరాసి బోరు కొడుతోంది. ఏదో ఆ సిటీకి దూరంగా ఉండాలని ఆ వంకతో ఇక్కడికొచ్చేస్తుంటాను. నువ్వొచ్చావు కాలక్షేపానికి కొదవేంటి అన్నాడు హేమంత్ నవ్వుతూ. భలేవారు, భార్గవ్ తేజ్ గారి దగ్గర అడ్వాన్స్ తీసుకుని రాయకపోతే మర్యాదగా ఉంటుందా? పైగా ఈసారితో తిరిగి మీరు ఫైల్లోకొచ్చే అవకాశం ఉండొచ్చు. మీరు రాయండి, నేను వంట చేస్తాను అంది ప్రణయ పైకి లేచి. హేమంత్ గాబరాగా ఆమె కడ్డుగా నిలబడి, వచ్చిరాగానే వంటగది ప్రవేశం దేనికి నీకు? కాసేపు రెస్ట్ తీసుకో. ప్రణయ భర్తవైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకలా కంగారు పడుతున్నారు అంది. కంగారా, దేనికి అన్నాడు మరింత కంగారుగా. ప్రణయ ఏదో అనుభూయంతలో అమ్మగారు అన్న పిలుపు వినబడింది బయట. ప్రణయ గుమ్మం వైపు చూసింది. పైడి తల్లి, ఆమె పక్కన మరో పిల్ల నిలబడి ఉన్నారక్కడ. హేమంత్ గబగబా బయటకొచ్చి, ఏంటి అన్నాడు. అమ్మగారు వచ్చినదిగా, పనీపాట ఉంటుందని అంది పైడి తల్లి. ఏం పనిలేదు, మేమే చేసుకుంటాం అన్నాడు హేమంత్ గాబరాగా. పైడి తల్లి కిసుక్కుని నవ్వి, ఏటి చేసుకుంటారు బాబు, అమ్మగారి కోకలు కూడా గుంజేస్తారా అంది. ఆ మాటకి ఆమె పక్కన నిలబడ్డ పిల్ల పకపకా నవ్వింది. హేమంత్ ఆ అమ్మాయి వైపు చూసి, ఈ పిల్లెవరు అన్నాడు. మా అప్పగారు బుట్టే, అరకుసంత సూద్దారని సుంగారపు కోట నుంచి ఎల్లొచ్చినది. 4 రోజులుంటాది, అమ్మగారిని సూత్తానంటే తీసుకొచ్చినాను అంది పైడి తల్లి నవ్వుతూ. ప్రణయ ఆమె వైపు చూసింది. కొండజాతి వేషం వేసిన సినిమా నటిలా ఉందా పిల్ల? ఈ కొండ కోనల మూలల్లో కూడా చాలా నాగరికత పెరిగిపోయిందే అని ఆశ్చర్యపోతూ, నీ పేరు అంది. శివంగి అంది. బాగుంది, చదువుకున్నావా? ఆ అందా పిల్ల గర్వంగా. ఏం చదివావు అంటూ ఆసక్తిగా అడిగింది ప్రణయ. 6వ కళాసు గర్వంగా చెప్పిందా పిల్ల. హేమంత్ కంగారుగా చూస్తూ, ఇప్పుడా ఇంటర్లన్నీ దేనికి, వాళ్ళని పంపించు అన్నాడు ప్రణయ వైపు చూస్తూ. బావుంది, పంపడమేంటి, ఈ పిల్ల నాకు బాగా నచ్చింది, పైడి ఎక్కడే ఉంచు పనిచేస్తుంది అంది. శివంగి సంతోషంగా నవ్వి, నాను అదే అనేసుకున్నాను, మీకు సినిమా వాళ్ళంతా తెలుసంటగా శ్రీదేవి జయపేద ఇంకా ఏదో చెప్పబోతుండగా లోపల ఏదో పడిపోయినట్లు దబ్బున శబ్దమైంది. అందరూ ఉలిక్కిపడి వెనక్కు తిరిగి లోపలికి చూశారు. ఏం లేదు, అద్దం షేవ్ చేసుకుందామని కిటికీలో పెట్టాను, గాలికి పడిపోయినట్లుంది, నువ్వు మాట్లాడు నేను చూసొస్తాను అంటూ గబాలన లోపలికెళ్లాడు హేమంత్. వంటింటి గుమ్మం దగ్గర నిలబడున్నాడు ఝంఝామారుతం. అతని చేతిలో పిస్టల్ గురిపెట్టుంది. హేమంత్ కంగారుగా అతని వైపు చూస్తూ, ఏంటి ఏం జరిగింది అన్నాడు భయంగా. ఇంకా ఏం జరగాలి, ఇల్లంతా సతరం చేస్తున్నావు అన్నాడు ఝంఝామారుతం కోపంగా. హేమంత్ భయంగా వెనక్కి చూస్తూ, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు బ్రదర్, మా ఆవిడ అనుకోకుండా వచ్చేసింది, వాళ్ళు పనివాళ్లు ఆమెను చూడాలని వచ్చారు అన్నాడు. అదంతా నాకు అనవసరం, ఇక్కడికి మరో పురుగు రాకూడదని నిన్ను హెచ్చరించాను. నన్ను మభ్యపెట్టి పోలీసులకు పట్టించాలని చూస్తున్నావు నువ్వు. నువ్వు అలాంటి ప్రయత్నం ఏమాత్రం చేసినా నీ కుటుంబమంతా కుక్కచావు చేస్తారు అన్నాడు ఝంఝామారుతం తీవ్రంగా. హేమంత్ అతనికి చేతులు జోడించి, అది నీ అపోహ మాత్రమే, నాకా ఉద్దేశం లేదు, నువ్వెళ్ళి మేడమీదుండు, నేను నీకే ఆపద రాకుండా చూసుకుంటాను అన్నాడు మెల్లిగా. అదీ చూస్తాను, నాకిక్కడ ఇక భద్రత లేదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు ఝంఝామారుతం. ఎక్కడికి, రోడ్డు పొడవున పోలీసు బందోబస్తుందట అన్నాడు హేమంత్.
పోలీసుల కళ్ళు ఎలా కప్పాలో నాకు బాగా తెలుసు. నాకు డబ్బు కావాలి. ఎంత? 50,000. హేమంత్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంత డబ్బా? అన్నాడు. అవును, నా కథ రాసుకుంటున్నావుగా అన్నాడు ఝంఝామారుతం. కానీ అంత డబ్బు నీకివ్వాలంటే నేను విశాఖపట్నం బ్యాంకుకు వెళ్ళాలి. అయినా దేనికి నీకంత డబ్బు? నా చెల్లెల్ని కలవడమే నా ఆశయం. ఆమెకివ్వాలి వెంటనే. కార్లో వెళ్ళి తీసుకురా. నేను ఏ విధంగా జాగ్రత్తగా పారిపోగలనో ఆలోచించు. నువ్వు రచయితవు కదా అన్నాడు ఝంఝామారుతం. హేమంత్ ఏదో అనబోయేంతలో అడుగుల చప్పుడు వినిపించి, నువ్వు దయచేసి పైకి వెళ్ళు అన్నాడు కంగారుగా. ఝంఝామారుతం మెరుపు వేగంతో మేడమీదకు వెళ్లాడు. ప్రణయ లోనుకొచ్చింది. ఆమె వెంట శివంగి కూడా లోనుకొచ్చింది. ఎవరితోనో మాట్లాడుతున్నారు అంది ప్రణయ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ. నేనా అన్నాడు హేమంత్ ఆశ్చర్యం నటిస్తూ. బాగుంది, లోపల మాటలు వినిపించాయి స్పష్టంగా అంది భర్తవైపు చూస్తూ. టీవీ ఆన్ చేశాను అన్నాడు హేమంత్ గాబరాగా. సర్లేండి అంటూ శివంగి వైపు తిరిగి, నీకు వంట బాగా వచ్చా అంది ప్రణయ. చెప్పండి, ఏటేడు చేయమంటారు అంది శివంగి ఉత్సాహంగా. ఇప్పుడు నువ్వేం చేయనక్కర్లేదు, నేను చేసేశాను అన్నాడు హేమంత్. సరే సాయంత్రం రా అంది ప్రణయ శివంగి వైపు తిరిగి. శివంగి తలూపి బయటికి వెళ్లగానే, మనిద్దరికీ ఏకాంతం లేకుండా ఇల్లంతా పనివాళ్ళని చేరుస్తావెందుకు అన్నాడు హేమంత్ చిరాగ్గా. ఏమి ఏకాంతం, వచ్చిన కొన్ని గంటలకే నాకు తోచక బోరు కొడుతోంది అంది ప్రణయ. అయితే వీసీఆర్ పెట్టుకో. ప్రణయ రేఖలోంచి క్యాసెట్ ఒకటి తీసిపెట్టి టీవీ ఆన్ చేసింది. టీవీ ఉలకలేదు. ఆమె ప్లగ్ డిస్కనెక్ట్ చేసి ఉండడం గమనించి, ఇందాక ఇలానే పెట్టుకున్నారా అని అడిగింది హేమంత్ వైపు చూస్తూ. అతను ఆమె మాటను దాటవేస్తూ, నేను వైజాగ్ వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండగలవా అని అడిగాడు భార్య వైపు తిరిగి. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకు అంది. చిన్న అర్జెంటు పని తగిలింది, మళ్లీ సాయంత్రానికే వచ్చేస్తాను. నేను వస్తాను మీతో. హేమంత్ ఆలోచిస్తూ, ఒక్క నిమిషం అంటూ మేడ మీదకు వెళ్లాడు. ఝంఝామారుతం మేడకి రియర్ వరండాలో అసహనంగా కూర్చునున్నాడు. ఆమె కూడా వస్తానంటోంది, తీసుకెళ్ళనా అన్నాడు మెల్లిగా. వీల్లేదు, మీ ఇద్దరూ బయటకు వెళితే పోలీసులు వెంటనే ఈ ఇంటిని ముట్టడించి నన్ను పట్టుకుంటారు. మిమ్మల్ని చంపుతాననే భయంతోనే వాళ్లు సందేహించి ఆగుతున్నారు అన్నాడు ఝంఝామారుతం. సరే కానీ నువ్వు నాకొక మాట ఇవ్వాలి అన్నాడు హేమంత్ అతని వైపు చూస్తూ. ఏంటది? నా భార్య మంచిది కానీ కాస్త పెంకి మనిషి. ఆమెను మాత్రం తొందరపడి చంపనని ప్రామిస్ చెయ్యాలి. ఆమె వల్ల నాకు ప్రమాదం రానంతసేపు నేను ఆమెనేం చేయను. ఆమె వల్ల నీకెలాంటి ప్రమాదమూ రాదు. ఒకవేళ తెలియనితనంగా ఆమె నిన్ను చూసి దురుసుగా మాట్లాడితే నువ్వు కొంత ఓపిక వహించాలని మాత్రమే నేను నిన్ను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఝంఝామారుతం అంగీకారంగా తల ఊపాడు. హేమంత్ మేడదిగి బ్రీఫ్ కేస్ తీసుకుని భార్య దగ్గరగా వచ్చి, జాగ్రత్త, ఇది అడవి. నువ్వు ఇదివరకు చూడని ఏ వింత జంతువునన్నా ఒకవేళ చూడవలసి వస్తే కంగారు పడి దాని జోలికి వెళ్లకు. ఎంత క్రూర జంతువన్నా మనం దాన్ని కదిలించకపోతే మనల్ని ఏం చేయదు. ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అడవి ఇంత కొట్టేసినా ఇంకా క్రూర జంతువులున్నాయా అంది. అడవి నరికేస్తే అవి నగరంలోకి ప్రవేశిస్తాయి, జాగ్రత్త, సాయంత్రానికల్లా వచ్చేస్తాను అని ప్రణయ పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని బయటికి నడిచాడు హేమంత్. శివంగి ఆ చెట్టు కింద కూర్చుని పువ్వులేరుకుంటుంది. గాలి విసిరికి గుబురుగా ఉన్న ఆ వృక్షపు శాఖల నుండి వింత సువాసన వెదజల్లుతున్న ఓదారంగు పూలు గుత్తులు గుత్తులుగా రాలి చెదిరిపోతున్నాయి. శివంగి వడి నిండా పూలు నింపుకుని హేమంతున్న గెస్ట్ హౌస్ వైపు చూసింది. స్తబ్దంగా ఎవరూ లేనట్లు ఉందా కాటేజ్. పైనుండి పూలతో పాటు పడింది చిన్న స్లిప్. శివంగి గబుక్కున ఆ స్లిప్ తీసుకుని మెల్లగా విప్పి చదివింది. ఏమైనా తెలిసిందా అనుంది అందులో. తోటలోన గూడింది నిజమే, గూటిలోన జంటుంది నిజమే. జంటని అంటే పాముంది నిజమే, తాచుపాముంది నిజమే. కానక ఆనక కదిలిస్తేవా జంటని కాటేసి బొతుకు తీస్తది నిజం, తెలుసుకోరా దాని నైజం అంటూ పాట పాడింది శివంగి రాగక్తంగా. పైన కింద గుసగుసగా అడిగాడు చెట్టుమీద సదానందం. శివంగి వేషంలో ఉన్న తుషార, పైనేటి కిందేటి పిచ్చి మనసా, పెనవేసి ఉంది అది నీకు తెలుసా, కొమ్మ కొమ్మన పెనవేసి ఉంది తెలుసా అని మళ్లీ పడింది శివంగి. తుషార మేడవైపు చూసింది. ప్రణయ నవ్వుతూ నిలబడుందక్కడ. ఏంటమ్మగారు అంది తుషార. ఇలారా భలే పాడుతున్నావు, టేప్ చేస్తాను అంది ప్రణయ. జాగ్రత్త, తొందరపడి ఏం చెయ్యొద్దు.
నేను ఇంట్లోకి వెళ్లి వాడి జాడ పడతాను అంది గుసగుసగా తుషార చెట్టుపైకి చూస్తూ. ఏంటే గొణుగుతున్నావు అంది ప్రణయ. ఏం లేదమ్మగారు, చెట్టు మీద పెట్టొకటి రొదచేత్తంటే తిడతన్నాను అంటూ ప్రణయ దగ్గరికి వెళ్ళింది తుషార. రా, ఈ పాట ఎవరు నేర్పారు నీకు? ప్రణయ తుషార్ని లోనికి తీసుకెళ్తూ ఉత్సాహంగా అడిగింది. శివంగి వేషంలో ఉన్న తుషార సిగ్గునటించి, ఏదో నోటుకొచ్చిన పదం పాడనమ్మగారు, నాకెవరు చెబుతారు అంది. ఎంత బాగుందో తెలుసా, ఈ పాట అయ్యగారు విన్నారంటే సినిమాలో పెడతారు, ఎంత హిట్ అవుతుందో తెలుసా అంది ప్రణయ టేప్ రికార్డర్ కోసం చుట్టూ చూస్తూ. మీరలా అంటే సిగ్గైపోతాంది, అయ్యగారికి చెప్పకండి, నవ్వుతారు అంది తుషార. నీ మొహం ఇప్పుడే టేప్ చేసి నీ పాట నీకు వినిపిస్తాను, నువ్వే ఆశ్చర్యపోతావు ఎంత బాగా పాడగలనాని. ఉండు, మేడమీద ఉందేమో చూసొస్తాను అంటూ మేడమిట్లు ఎక్కింది ప్రణయ. అప్పుడే సరిగ్గా బయట కారాగిన చప్పుడైంది. ప్రణయ పైమెట్టు మీద నుండి గుమ్మవైపు చూసింది. ఎవరా అన్నట్లు. 60 సంవత్సరాలు పైబడ్డ స్త్రీ పడుతూ లేస్తూ కారు దిగి చిట్టి చిట్టి అంటూ లోనుకొస్తోంది. ప్రణయ కళ్ళు ఉత్సాహంగా మెరిశాయి. అమ్మా అంటూ గబగబా ఎక్కినంత వేగంగానూ మేడదిగి పొరుగునొచ్చి ఆవిడ్ని కౌగులించుకుంది. నా తల్లే, ఎన్నాళ్ళకి చూశాను, ఆ నాగేంద్రగాడు నిన్ను నానా పాటలు పెడుతున్నాడని తెలిసింది. ఆడి కడుపుడుకుపోను, ఆడి పెండం పిల్లులకు పెట్ట, మోదనష్ట పెదవా, ఆడి తలపండు బద్దలైపోను అంటూ శాపనార్థాలు పెట్టసాగింది ఆవిడ. పోనిలేమ్మా, వాడి సంగతికేం గాని నువ్వెలా ఉన్నావు, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి అంటూ గారం పోతూ తల్లి ఒడిలో పడుకుంది ప్రణయ. వచ్చే కాలమా పోయే కాలమని నా బాక్యం గాని నువ్వలా చిక్కి చీపురు పొలలా అయ్యావేంటి? మీ ఆయన కాగితాలు గీక్కుంటూ నీ సంగతి పట్టించుకోవడం లేదా? ఆ మాయదారి కథలు రాసుకునేవాణ్ణి పెళ్ళాడికే పెద్ద టారుని చేస్తానంటే ఇన్నావా? అంతా తలరాత అందావిడ తల కొట్టుకుంటూ. ఉష్, ఈ మాటలు ఆయన వచ్చాక కూడా అన్నావంటే గొడవైపోతుంది, పద స్నానం చేసి భోంచేద్దుగాని అంది ప్రణయ. ఆవిడ నడ్డి పట్టుకుని లేచి పైకి చూసి కళ్ళు తేలేసింది. అక్కడ మెట్ల పైభాగంలో పిస్టల్తో నిలబడున్నాడు జంజామారుతం. సరస్వతి ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసింది. చీకటి తెరలు ఇంకా విడలేదు. ఆమె గుండెదడ చాలాసేపు వరకు తగ్గలేదు. లేచి దీపం వెలిగించి గదంతా చూసింది. ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచినట్లే ఉన్నాయి. మెల్లిగా వెళ్లి కొండలో నీళ్లు గ్లాస్తో ముంచుకుని తాగి తిరిగి మంచంమీద కూర్చుంది. హేమంత్ని ఎవరో కత్తితో పడవడం, తను ఆ రక్తం చూసి ఏడవడం అంతా కళ నిజం కాదా? తను కన్నది కళ అని తెలిసేసరికి ఆమె మనసు కొంతగా స్థిమితపడింది. అయినా ఏదో దిగులు. హేముని చూసి ఎన్నో రోజులైంది, ఉత్తరం కూడా లేదు. ఎలా ఉన్నాడో ఒకసారి చూసొస్తే. తనకి మద్రాసు వెళ్లాలంటేనే మనసు అదోలా అయిపోతుంది. ఆ ఊరంటేనే ఏవేవో వద్దనుకున్న ముసురుకునే జ్ఞాపకాలు. అయినా హేముకి ఎలా ఉందో, ఎందుకిలాంటి పీడకలొచ్చింది తనకి? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు సరస్వతికి. చివరకు తెల్లవారుగానే మద్రాసు వెళ్లాలనే నిర్ణయించుకుందామే మనసు. అలా అనుకోగానే ఆమె మనసు కొంత తెరిపిని పడింది. సార్, మహర్షి రిసీవర్ అందుకుని హలో అన్నాడు. నేను బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నా సార్, బ్యాంకు మేనేజర్ మహేష్ని, అనంతగిరి నుండి హేమంత్ వచ్చి 50,000 రూపాయలు డ్రా చేశాడు. వెంటనే మహర్షి బురుగుటి ముడిపడింది. అక్కడే ఉన్నాడా? ఆ, ఇంకా క్యాష్ పే చేయలేదు, కావాలని కొంత తాత్సర్యం చేస్తున్నాను, మీరు వెంటనే వస్తారా? థ్యాంక్ యూ, నేను వెంటనే బయలుదేరుతున్నాను. మహర్షి గబగబా మఫ్టీలో బ్యాంకుకి కారులో చేరుకున్నాడు. అతను బ్యాంకు కారిడార్లోకి క్యాజువల్గా వచ్చినట్లు వచ్చి హేమంత్ను చూసి, హలో యంగ్ రైటర్, ఏంటిలా వచ్చారు, ఏంటి విశేషం అన్నాడు నవ్వుతూ. హేమంత్ టోకెన్ తీసుకుని పేమెంట్స్ దగ్గర నిలబడున్నవాడల్లా యువతలకొచ్చి విష్ చేసి, కొద్దిగా డబ్బు అవసరముండొచ్చాను అన్నాడు చిరునవ్వుతో.